గిసంటోళ్ళుంటారు తెలంగాణ ఆడల్ల అంటే ఎవ్వలకినరు ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటారు వాళ్ళ మానసృప్తికి ఏది అనిపిస్తే అదే పని చేస్తారు మంచం తెలంగాణ ఆడలు అంతే యువతల బాండ్కి వస్తే ఎండ్రకాయలు ఉన్నాయి మంచి గిడ ఏం పెట్టామి నీ పేరు శాశ్వతి నీ ధైర్యం చాలా ఉండది గారుస్తదరా నాయన తెలుసా నీకు ఏం చదువుతున్నావు 8th క్లాస్ 8th చదువుతున్నాడంట మంచిగా ఎండ్రకాయని వాటి పోట దిగుదాం అనుకున్నట్టున్నాడు అదేదో సినిమాలు ఉంటాయి చూడు చూడు నాన్న దగ్గర నుండే చూడు మీదకి ఎక్కించుకున్నావు అంటే గొంతు విసుకుతా అంటది అది అసంటిదే కడుపుతోటి ఉన్నప్పుడు ఎండ్రకాయలు తిన్నారు అనుకోండి కూరలు మంచిగా ఎండ్రకాయలు అంత హుషారు కొడతారంట నువ్వు చిన్నగున్నప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎండ్రకాయలు తిన్నట్టే ఉన్నావు బాగానే తమ్మి నీ పేరు ఏంది నా పేరు సాయి సాయి ఎట్లా నడుస్తున్నాయి ఎండ్రకాయలు 500 రూపాయలు డజన్ లాగా అమ్ముతాం याबी अंत నువ్వు గాననిక అచ్చినా అక్క నీ పేరు ఏం పేరు సాయి సాయి అమ్ముతున్నాడు ఇగో ఈ అక్క యాడికి వచ్చినా అక్క సుచిత్ర సుచిత్ర కేంటి వచ్చినావా ఎట్లా దొరుకుతాయి అక్క మంచిగా అనిపిస్తుందా ఇడ కొంటి బాగుంటుంది మీకు అక్కడైతే ఎట్లా పడతాయి మాకు అక్కడ తెలియదు అక్క తీసుకోలేదు ఎప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తాం మీరు ఏ ఊరు అక్క మేము సుచిత్రలో ఉంటాం మేము కాదు మీరు ఏ ఊరు మాది మెదక్ డిస్ట్రిక్ట్ గోమారం గోమారం ఊర్లు సుచిత్ర కార్డు ఉంటారంట చాపలు ఎండకాయలు కావాలంటే ఇడదాక వస్తారు యో బిడ్డు నీకు ఎరకన్నారా చాపల మార్కెట్ చూద్దామని వచ్చినావా పోయే మొక్కు కూరల్ని అందరినీ వేసుకొని వచ్చి ఎందుకక్క వీళ్ళందరినీ వేసుకొని వచ్చినావు చూస్తారని ఒకసారి చూస్తారా అని తీసుకొని వచ్చినావు నీ పేరు ఏంది బిడ్డ సమాన్వి సమాన్వి ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ చాపలు ఎరకన్నా నీకు తింటావా తింటా చాపల కూర మంచిగుంటదా బాగుంటది చాపల కూర తింటే ఏమవుతుందో ఎరకన్నా నీకు ఇగో ఇట్లా మంచిగా రంగు మంచిగా అవుతుంది తెల్లగా అవుతావు చేపలు తింటే ఏమంటారు ఇట్లా స్కిన్ మంచిగా ఉంటుంది అంటారు కదా తోలు మంచిగా అవుతుంది తిను మంచిగా చేపలు మంచిగా తిను పేకి ఆ